హలో ఆల్ వెల్కమ్ టు శ్రీరాజరాజేశ్వరి క్రియేషన్స్ ఈరోజు మనం ఎద్దనపూడి రాణి గారి గిరిజ కళ్యాణం నవల ఏడవ భాగం విందాము బాబుగారు గిరిజ సంభ్రమంగా చూసింది ఆయన లేచారు అటు ఇటూ తిరుగుతున్నారు అవును గిరిజ ఈరోజు నుంచి రవికి సంబంధించిన బాధ్యత అంతా నాది మంచి స్కూల్లో చేర్పిస్తాను చదువుకు భోజనానికి అయ్యే ఖర్చంతా నేను భరిస్తాను రవి ఇంజనీర్ కానీ డాక్టర్ కానీ ఏది చదువుతానంటే అది చదివిస్తాను నీ తమ్ముడి భవిష్యత్తు గురించి నువ్వు ఇంకా ఏమాత్రం దిగులు పడవద్దు ఆ భారం నా మీద వదిలే బాబుగారు గిరిజ కళ్ళల్లో తడి కనిపించింది ఆయన చేతితో వారించారు ఆగు నువ్వు నాకు కృతజ్ఞతలు చెప్పవద్దు నాకు ఒక సాయం కావాలి అన్నారు సాయమా మీకా నేనా చెప్పండి అంది ఆయన ఒక్క క్షణం ఆగి అన్నారు నేను రవి బాధ్యతను స్వీకరించినట్లుగా నువ్వు చందు బాధ్యత తీసుకోవాలి అని ఆ పేరు వినగానే గిరిజ త్రుళ్ళిపడింది ఆయన ఏం చెబుతున్నారో అర్థం కానట్లుగా చూసింది నేనా ఎలా నేను నేనేం చేయగలను అంది చందుని పెళ్లి చేసుకో చందు భార్యగా వాడిని చక్కదిద్దుకో ఆ మాటే నిన్ను అడగడానికి వచ్చాను అన్నారాయన గిరిజ ఆయన వైపు తిరిగింది గండుమీనాల్లాంటి ఆ కళ్ళు వెడల్పైనాయి ఆ ముఖం వేయి మెరుపు దాడులు తిన్నట్లుగా విభ్రమంగా చూస్తోంది ఇంత ఆశ్చర్యకరమైన సంగతి ఈ ప్రపంచంలో ఇంకేదీ ఉండదు అన్నట్లుగా ఎర్రటి పెదవులు విడివడి విచిత్రంగా చూస్తున్నాయి గిరిజ ఇంకా నోటమాట రాని దానిలా రెప్పవేయటం మర్చిపోయిన దానిలా అలాగే నిలబడి ఆయన వైపే చూస్తోంది ఆయన గిరిజ ఆశ్చర్యాన్ని గమనిస్తూ నెమ్మదైన స్వరంతో అయినా ఖచ్చితంగా దృఢంగా తన అభిప్రాయాన్ని వివరించారు గిరిజ విధి విచిత్రంగా మన ఇద్దరికీ పరస్పర గౌరవాభిమానాలు కలిగేట్లు చేసింది నీ కోసం నేనేది చేసినా నా కోసం నువ్వు ఏ నిశ్చయం తీసుకున్నా అది మన ఆత్మీయత ఇంకా బలపడినట్లే ఉండాలి నువ్వు ఆడపిల్లవి నా అనే అండదండలు లేకుండా ఈ ప్రపంచంలో మసలడం ఎంత కష్టమైన పనో ఈ పాటికి నీకు బాగానే తెలిసి ఉంటుంది చందుకి నిన్ను భార్యగా చేయాలని ఎందుకనుకుంటున్నానో చెప్పనా ఇలా కూర్చో నీకు మొదటి నుంచి వాడి విషయమంతా చెబితే నేను ఈ నిశ్చయానికి ఎందుకు వచ్చానో నీకు అర్థమవుతుంది కూర్చో అన్నారు గిరిజ కూర్చుంది ఆయన కూతురు దగ్గర నుంచి ప్రారంభం చేసి చందు బాల్యం నుంచి పెరగటం పెళ్లి వద్దనటం చివరికి తాను అంత గొడవ చేస్తే నిన్న పెళ్లికి ఒప్పుకోవటం వరకు అంతా ఎలాంటి దాపరికం లేకుండా చెప్పేశారు చివరగా నిట్టూరుస్తూ అన్నారు వాడు అందరి పిల్లల్లా పెరిగితే నాకు ఈ పెళ్ళి సమస్య అవ్వకపోను చిన్నప్పటినుంచి ఎక్కడ ఒంటరివాడవుతాడో అని ఆ స్నేహితులతో కలపటం వల్ల ఇప్పుడు వాడి జీవితానికే వాళ్ళు పెద్ద అడ్డువాడై కూర్చున్నారు వాడిని సరిదిద్దాలంటే నీలాంటి సహనము ధైర్యము కల అమ్మాయే కావాలి నా మనస్సులో ఉన్నదంతా నీకు చెప్పాను నువ్వు బాగా ఆలోచించుకో నేను చెప్పినంత మాత్రాన నా మాట వినాలని లేదు ఇందులో నీకేదైనా అబద్ధం కనిపించినా ఆమోదయోగ్యంగా లేకపోయినా నాకు నిర్మోహమాటంగా చెప్పవచ్చు నువ్వు ముఖాముఖి చెప్పలేకపోతే శాయన్నతో నేను ఊరు వెళ్ళిపోతాను అని కబురు చెయ్యి నాకు అర్థమైపోతుంది నీ అయిష్టానికి అదే సమాధానం అనుకుంటాను అన్నారు శాయన్న వచ్చాడు అయ్యగారు డాక్టర్ గారు వచ్చారు అని చెప్పాడు రాజగోపాలరావు గారు వెళ్ళిపోయారు శాయన్న కత్తి తెచ్చి కొబ్బరి బోండాలు తాగమని ఇస్తున్నాడు రవి తాగుతున్నాడు గిరిజ శిల్పంలా అక్కడే కూర్చుండిపోయింది ఇంతలో రవి వెనక నుంచి వచ్చి కళ్ళు మూశాడు గిరిజ రవి చేతులు తడిమింది రవి పక్కపక్క నవ్వుతూ వచ్చి అక్క ముందు నిలబడ్డాడు గిరిజ రవి చేతులు పట్టుకొని రవి వంకే చూస్తోంది గిరిజకు రాజగోపాలరావు గారి మాటలే గుర్తుకొస్తున్నాయి రవిని చదివిస్తాను ఇంజనీర్ కానీ డాక్టర్ కానీ ఏది కావాలంటే అది చదివిస్తాను గిరిజ రవిని అడిగింది రవి నువ్వు చదువుకుంటావా అని ఎందుకు చదువుకోను అన్నాడు ఏం చదువుతావు డాక్టరా ఇంజనీరా అంది రవి ముఖం ఒక్కసారిగా మతాబులా వెలిగిపోయింది అక్క నిజంగా నాకు చదువు చెప్పిస్తావా అన్నాడు నేను కాదురా ఆ భగవంతుడే మార్గం చూపిస్తున్నాడు అంది గిరిజ అక్క నేను మెడిసినే చదువుతాను ఒక్క క్లాసు కూడా తప్పను ఒక్క రోజు కూడా స్కూలు మానను అన్నాడు నాకు తెలుసు రవి చదువు మీద నీకు ఎంత శ్రద్ధ ఉందో గిరిజ ఆలోచనగా అంది గిరిజ కళ్ళ ముందు సుందరమైన కల గూడు కట్టుకుంటోంది రవి పెద్దవాడై అయి తన దగ్గరకు వస్తున్నాడు గిరిజక్క నేను డాక్టర్నయ్యాను ఇదంతా నువ్వే కదూ చేసింది గిరిజ విచలితురాలైనట్లుగా చూసింది ఈ సుందర స్వప్నం నిజమవుతుందా అనుకుంది రాజగోపాలరావు గారు మంచం మీద పడుకుని ఉన్నారు శాయన్న ఆయనకు మందు తెచ్చాడు మంచినీళ్లు ఇస్తూ జేబులో నుంచి ఒక ఉత్తరం కూడా తీసి ఇచ్చాడు గిరిజమ్మగారు మీకు ఇవ్వమన్నారండి అన్నాడు ఆయన ఉత్తరం తీసుకున్నారు నిన్న సాయంత్రం ఆయన గిరిజతో మాట్లాడిన తర్వాత మళ్లీ ఆయన కంటికి గిరిజ కనిపించలేదు గిరిజ రాత్రి భోజనం చేయలేదని లేదని అందని శాయన్న చెప్పాడు ఈ ఉదయం బ్రేక్ఫాస్టు టేబుల్ దగ్గరకు రవి ఒక్కడే వచ్చాడు అక్క గదిలోనే టిఫిన్ తింటోందని చెప్పాడు ఆయనేం మాట్లాడలేదు ఆయన రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నారు ఎంత ఆలోచించినా తనకు తోచిన నిర్ణయం సబబైనదిగానే కనిపిస్తోంది కానీ గిరిజ ఒప్పుకోవాలి ఆయన గిరిజ అభిప్రాయం కోసం వేచి చూస్తున్నారు శాయన్న మందు ఇచ్చి వెళ్ళిపోగానే ఆయన ఉత్తరం తీసి చదివారు అది చదువుతున్న కొద్దీ ఆయనకు సంతోషము బాధ రెండూ కలిగినాయి అందులో గిరిజ ఇలా వ్రాసింది బాబుగారు మీరు చెప్పిన మాట గురించే ఆలోచిస్తున్నాను మీకు ఏమని సమాధానం ఇవ్వాలో తోచడం లేదు నాకు రెండు విధాలుగా అనిపిస్తోంది అదృష్టం ఒకే ఒక్కసారి వచ్చి తలుపు తడుతుందట ఆ తలుపు తీయడానికి ఏమాత్రం ఆలస్యం చేసినా అలిగి వెళ్ళిపోతుందంటారు అందుకే ధైర్యవతులు ఏదైనా మంచి అవకాశం వస్తే వెనక ముందు చూడకుండా దాన్ని అందుకుంటారు మీరు నన్ను పదే పదే చాలా ధైర్యం గలదానివి అని అంటున్నారు నా ధైర్యానికి అది పరీక్షగా నిలిచింది మీరు చెప్పిన విషయాన్ని వెంటనే ఒప్పుకుని నా ధైర్యాన్ని అదృష్టాన్ని పరీక్షించుకోవాలని మరీ మరీ అనిపిస్తోంది కానీ కానీ ఇది మరే విషయమైనా అయితే నేను ఎలాంటి సందేహం లేకుండా వెంటనే అంగీకరించి ఉండేదాన్ని ఇది పెళ్లి విషయం నా దృష్టిలో పెళ్ళంటే అదో పవిత్రమైన బాధ్యత నేనే కాదు ప్రతి యువకుడు యువతి ఇలాగే భావించాలి అనుకుంటాను ఎందుకంటే అనాగరికత నుండి మానవుడు ఎదిగి ఈ నాగరికతను సృష్టించుకున్నాడు తన స్వేచ్ఛకు తానే హద్దులు ఏర్పరచుకున్నాడు ఎదుటి మానవుని బాధ పెట్టకుండా ఉండేటందుకు తనకే కొన్ని నియమాలు సృష్టించుకున్నాడు అందులో ఒక స్త్రీకి ఒక పురుషుడు అనే ఈ పెళ్లి మానవ మనుగడకు ఎంతో ఆరోగ్యప్రదమైనదిగా భావించి దీనిని ఆచారం చేశారు పెళ్లి పట్ల గౌరవం ఉన్న కుటుంబాల్లో వ్యక్తిగతమైన అలజడులేవీ రావని నా నమ్మకం పెళ్లి చేసుకునే ప్రతి వ్యక్తికి పెళ్లి పట్ల ఎనలేని గౌరవం ఉండాలి అవతలి వ్యక్తిని తన స్వార్థంతో బాధించకూడదు ఆనందం పొందడం కంటే ఇవ్వటమే ప్రధాన కర్తవ్యం అని భావించాలి మనలో చాలా మందిని చూశాను వాళ్ళు పెళ్లి ఎందుకు చేసుకుంటారో తెలియదు దొడ్డిలో పశువుల్లా కుమ్ములాడుకుంటారు ఎంతో అపురూపంగా ఆనందంగా గడపవలసిన జీవితాన్ని అర్థం లేని కలతలతో వృధా చేసుకుంటారు నా మనసు విప్పి ఇలా నిర్మోహమాటంగా మీకు చెప్పడంలో తప్పు లేదనే భావిస్తున్నాను బాబుగారు నా దృష్టిలో పెళ్ళంటే ఒకరి జీవితంలో మరొకరు విడదీయలేని బంధంలా ముడివేసుకుపోవాలి ఎవరి వ్యక్తిత్వం వాళ్ళకి ఉన్నా ఇద్దరి అభిప్రాయాలు పాలు నీళ్ళల్లా కలిసిపోవాలి ఇద్దరూ సంతోషంగా ఆనందంగా ఉండి బంధువులకు స్నేహితులకు ఆదర్శప్రాయంగా ఉండాలి అన్యోన్య దాంపత్యం గల ఇల్లు శాంతి నిలయంలా ఉంటుంది అలాంటి శాంతి నిలయం నిర్మించుకోవడానికి నాకు కాబోయే భర్త నాకు మనస వాచ సాయపడాలి పెళ్లి పట్ల నాకున్న ఉద్దేశాలు ఇవి మరి చంద్రశేఖరం గారి అభిప్రాయాలేమిటో నాకు తెలియవు మీరు చెప్పిన ఈ పెళ్ళి ఒక ఇష్టంగా కంటే ఒక బాధ్యతగా స్వీకరించవలసిన పరిస్థితి ఇది అన్నింటికంటే నాకు రవి భవిష్యత్తు ముఖ్యం రవి జీవితం నిలబెట్టడంలో మీరు నాకు సాయం చేస్తున్నప్పుడు చంద్రశేఖరం భవిష్యత్తు చక్కదిద్దడంలో నాకు చేతనైన సాయం మీకు నేను ఎందుకు చేయకూడదు అనిపిస్తోంది నిజం చెప్పాలంటే మీరు ప్రతిపాదించిన ఈ సలహా అంగీకరించాలని ఎంతగా ఉందో తిరస్కరించాలని కూడా అంతగానే ఉంది ఎందుకంటే చంద్రశేఖర్ని భర్తగా ఊహించుకునే ముందు అతనికి భార్యగా నా అర్హత ఏమిటి అని నేను ప్రశ్నించుకుంటే నాకు అనుమానమే కలుగుతోంది నా గురించి నేను తక్కువగా ఆలోచించే అభిమానహీనురాలినేం కాదు అలాగని నన్ను మించి నా స్వశక్తిని ఎక్కువగా అంచనా వేసుకునే అహంభావిని కాదు చంద్రశేఖర్కి భార్య కాగల అర్హత నాకుందో లేదో నిర్ణయించవలసింది మీరు మీకు నా విషయంలో సంతృప్తి ఉంటే మీరు నా మీద పెట్టబోయే ఈ కర్తవ్యాన్ని నా శాయశక్తులా నిర్వర్తిస్తానని మీకు నేను మాట ఇస్తున్నాను నా మనసులో సందేహాలన్నీ మీ ముందు పెట్టాను అనుభవజ్ఞులుగా పెద్దలుగా మీరే మీ నిర్ణయం తెలుపండి మీ నిర్ణయం శిరసావహిస్తాను ఇట్లు గిరిజ ఆయన ఆ ఉత్తరాన్ని ఒకటికి నాలుగు సార్లు చదివారు ఆ ఉత్తరంలో ఆయనకి గిరిజ వ్యక్తిత్వం సుస్పష్టంగా అర్థమవుతోంది గిరిజ అందరాడపిల్లల్లాంటిది కాదు మంచి చెడులు సునిశ్చితంగా నిర్ణయించే పరిశీలనాత్మకమైన తెలివితేటలు ఉన్నాయి అభిమానం ఉంది కానీ వినయశీలి ధైర్యం ఉంది కానీ అది నివురు కప్పిన నిప్పులా బయటకు కనిపించదు ఆయన ఆ ఉత్తరం పట్టుకుని గిరిజ గదిలోకి వచ్చారు గిరిజ కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తోంది గిరిజ ఆయన పిలిచారు గిరిజ తిరిగి చూసింది ఆయన చేతిలో ఉన్న ఉత్తరాన్ని చూసింది ఆ కళ్ళు ప్రశ్నార్థకంగా చూస్తున్నాయి ఆయన అన్నారు గిరిజ ఈ ప్రపంచంలో చందూకి భార్య కాగలిగే ఆడపిల్ల ఎవరైనా ఉంటే అది నువ్వే నేను ప్రధానం ఏర్పాటు చేయబోతున్నానని చెప్పడానికి వచ్చాను అన్నారు గిరిజ ఆయన దగ్గరకు వచ్చింది నా నిర్ణయం సరైనదేనని నువ్వు కూడా ఒప్పుకుంటావు అని ఆయన అన్నారు గిరిజ ఆయన పాదాలకు నమస్కరించింది దీర్ఘాయుష్మాన్ భవ పుత్ర పౌత్రాభివృద్ధి రస్తూ ఆయన ఆశీర్వదించారు గిరిజ లేచింది బాబుగారు రవి భవిష్యత్తు గురించి మాట ఇచ్చారు నాకు అంది నేను అన్నమాట ఎప్పుడూ తప్పను ఆ సంగతి నీకే తెలుస్తుంది అన్నారాయన మీరు నిజంగా ధర్మాత్ములే అంది అంత మాట ఎప్పుడూ అనుకు నీ మనసులో కూడా అనుకోకు నేను నీకు ధర్మకార్యంగా ఏమీ చేయటం లేదు అన్నారాయన గిరిజ నవ్వింది ఆ నవ్వు మెరుపు మెరిసినట్లుగా ఉంది పావుగంట అనంతరం రాజగోపాలరావు గారు శేషారత్నానికి ఫోన్ చేశారు శేషు పెళ్లి కూతురు కుదిరింది ప్రధానం రేపే పురోహితుడికి కబురు చేశాను నువ్వు తప్పకుండా రావాలి ఎక్కువ మందిని పిలవటం లేదు మనమే అన్నారాయన పెళ్లి కూతురు కుదిరిందా ఎవరి అమ్మాయి శేషారత్నం ఆతృతగా అడిగాడు అదంతా సస్పెన్స్ ఇప్పుడు నీకేం చెప్పను నీకే కాదు ఎవరికీ చెప్పటం లేదు చివరికి చందుకి కూడా అన్నారాయన ఎందుకబ్బా అంతరహస్యం అడిగారు శేషారత్నం గారు అదంతే అన్నారాయన ఆ క్షణం నుంచి ఆ ఇంట్లో సందడి ప్రారంభమైంది ఫోన్లు మోగినాయి రాజగోపాలరావు గారి పురమాయింపుల మీద నౌకర్లు పరుగులు తీస్తున్నారు పెళ్లి సంబంధం కుదిరింది అనగానే చందు తాతగారిని అడిగాడు ఎవరా దురదృష్టవంతురాలు పేరేమిటి తాతయ్యా అని ఛట్ నోర్ముయ్ దురదృష్టవంతురాలా ఇలాంటి అపశకునం మాటలు ఇంకెప్పుడూ నా ముందు మాట్లాడకు ఆ అమ్మాయి దురదృష్టవంతురాలు కాదురా అదృష్టవంతురాలు మహాజాతకురాలు అన్నారు చందు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అతనికి ఆ అమ్మాయి ఎవరో కానీ చాలా జాలి కలిగింది పాపం అనిపించింది మర్నాడు సాయంత్రం అయింది పురోహితుడు వచ్చాడు శేషారత్నం భార్య డాక్టర్ గారు భార్య మరో ముఖ్యమైన మిత్రులు నలుగురు వచ్చారు సూరి సూరి భార్య కూడా వచ్చారు నౌకర్లు కావలసిన సరంజామా అంతా సిద్ధం చేశారు చందు తాతగారు చెప్పిన టైంకి రెడీ అయ్యి క్రిందకి వచ్చాడు అంతా సిద్ధమైంది ఇక పెళ్లి కూతురు రావడమే తరువాయి అన్నాడు పురోహితుడు ఇంకో పది నిమిషాలుందిగా ఆ టైంకి ఖచ్చితంగా వచ్చేస్తుంది అన్నారాయన ఐదు నిమిషాలు గడిచాయి మిగతా వాటిలో మూడు నిమిషాలు కూడా జరజరా పాకుతున్నాయి పెళ్ళికూతురు ఇంకా రాలేదు అన్నాడు పురోహితుడు శేషారత్నం ఆదుర్దాగా చూస్తున్నాడు చందుకి చాలా సంతోషంగా ఉంది ఇది తప్పిపోతే ఇక ఏదో ఒక వంకతో తోసిపారేయొచ్చు అతను రవి అక్కడే కూర్చున్నాడు శాయన్న వచ్చాడు అతని వెంట గిరిజ మెట్లు దిగి వచ్చింది గిరిజను చూడగానే రాజగోపాలరావు గారు రామ్మా రా అంటూ పిలిచారు గిరిజ హాల్లోకి వచ్చింది ఇలా కూర్చో చందుకు ఎదురుగా ఉన్న సోఫా చూపించారు గిరిజ కూర్చుంది రవి లేచి వచ్చి అక్క సోఫా వెనకగా నిలబడ్డాడు రాజగోపాలరావు గారు పురోహితుని ఉద్దేశించి ఇక కానియేటి మీ కార్యక్రమం అన్నారు ఎలా పెళ్లికూతురు రాందే అన్నాడాయన పెళ్లికూతురు వచ్చింది ఇదిగో చందుకు ఎదురుగా కూర్చుంది ఆయన గిరిజను చూస్తూ అన్నారు ఏమిటి అందరూ ఒక్క క్షణం దిగ్భ్రమగా చూశారు ఏమిట్రా ఈ అన్నాడు శేషారత్నం అవున్రా గిరిజను దేవుడు నా దగ్గరకు పంపించాడు ఇదంతా దైవసంకల్పమే అన్నారాయన చందు సోఫాలోంచి చటుక్కున లేచాడు అతని ముఖం కందగడ్డలా అయింది తాతయ్య అన్నాడు రాజగోపాలరావు గారు మనుమడి దగ్గరకు వచ్చి భుజం మీద చేయి వేశారు చందు లేవకు కూర్చో పెళ్లి కూతుర్ని నువ్వు చూడనవసరం లేదని నన్నే ఎన్నిక చేయమని చెప్పావుగా నాకు నచ్చిన పిల్లమెడలో కడతానని వాగ్దానం చేశావు ఆ మాట మర్చిపోకు అన్నారు కానీ కానీ చందు చెప్పలేని భావావేశంతో తడబడ్డాడు పురోహితుడి మంత్రాలు ప్రారంభమైనాయి ఆయన వచ్చి చందు చేతిలో తాంబూలం పెట్టాడు రాజగోపాలరావు గారు అందించిన ఎర్రటి కాగితం పొట్లం విప్పి అందులో ఉన్న ఉంగరం తీసి పెట్టండి అంటూ మంత్రాలు చదువుతూనే ఆజ్ఞాపించాడు చందు ఒకసారి తాతగారి వైపు చూశాడు తర్వాత అక్కడ కూర్చుని ఉన్న అందరినీ పరిశీలించాడు అతనికి ఆ క్షణంలో బయటకు పారిపోవాలనిపించింది కానీ తాతయ్య కల్నల్ వెళ్ళిపోయిన తర్వాత చేసిన గొడవ గుర్తుకొచ్చింది ఇప్పుడు తాను కాదంటే ఆయన ఎంత అవమానంగా భావిస్తాడో అర్థమైంది కానీ ఏంటి టైం అవుతోంది పురోహితుడు తరిమినట్లుగా అన్నారు చందు ఉంగరం తీసుకుని గిరిజ దగ్గరకు వచ్చాడు గిరిజ చేయి చాచింది చందు ఆ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు ఒక్క క్షణం పొడుగ్గా సుకుమారంగా ఉన్న ఆ వేళ్ల కొనలు చిరుచెమటలతో మెరుస్తున్నాయి అతను కళ్ళెత్తి గిరిజ ముఖం వైపు చూశాడు గిరిజ తలదించుకుని ఉంది ఆ కనురెప్పలు భారంగా క్రిందకి వాలి ఉన్నాయి పెట్టండి త్వరగా పురోహితుడు మంత్రాలు చదువుతూనే మళ్ళీ హెచ్చరిక చేశాడు చందు గిరిజ వీలకి ఉంగరం తొడిగాడు అతని హృదయంలో బాధ కోపం నిస్సహాయత్వం తిరిగాయి శేషారత్నం చప్పట్లు కొడుతూ అన్నాడు భేష్ మొత్తానికి మీ తాతయ్య గెలిచాడ్రా పెళ్లి చేసుకోనని భీష్మించుకున్న మెడలు వంచి పెళ్లి చేస్తున్నాడు అని డాక్టర్ గారు వచ్చి చందుని అభినందించారు మీ తాతయ్యకు ఇప్పటికైనా మనశ్శాంతి కలగజేశావు అదే పదివేలు అన్నారు సూరి వచ్చి చందుని కౌగలించుకున్నాడు ఇప్పుడు నువ్వు కూడా నా కోవలోకి వచ్చేశావు నాకెంతో సంతోషంగా ఉందిరా చందు అన్నాడు శేషారత్నం గారి భార్య డాక్టర్ గారి భార్య వచ్చి గిరిజముఖాన బొట్టు పెట్టి పువ్వులు పళ్ళు ఇచ్చారు తర్వాత వెళ్ళి కూర్చుని ఈ అమ్మాయి ఎవరు ఊరు పేరు కూడా మనం వినలేదే అని గుసగుసలాడుకున్నారు పురోహితుడు తాంబూలం పెట్టిన కొత్త బట్టలు ఒకరికి ఒకరు పరస్పరం ఇచ్చేలా చేశాడు గిరిజ లోపలకు వెళ్లి కొత్త చీర కట్టుకుని పూలు పెట్టుకుని వచ్చింది గిరిజ ఒంటి మీద చీర జడలో పూలు తప్ప ఇంకెలాంటి అలంకరణలు లేవు అయినా కొత్త చీర కట్టుకుని పూలు పెట్టుకోగానే అని పెళ్లి కళ వచ్చేసింది రాజగోపాలరావు గారికి గిరిజ కట్టుకున్న కొత్త చీర చూస్తే తమాషాగా అనిపించింది ఆ రోజు పూలు వెళ్ళిపోతుందని గిరిజ కోసం ఇది ఎన్నిక చేసి కొంటున్నప్పుడు ఇది ప్రధానం చీర అవుతుందని ఆయన కళలో కూడా అనుకోలేదు చందు కొత్త బట్టలు కట్టుకోలేదు వేసుకున్నవి బాగానే ఉన్నాయంటూ కూర్చున్నాడు శాయన్న రెండు పూలదండలు తెచ్చి ఇద్దరికీ ఇచ్చాడు ఇవెందుకు శాయన్న చందు విసుక్కున్నాడు నేను స్వయంగా కట్టాను వేసుకోండి బాబు అన్నాడు చందు శాయన్న మాటలు కాదనలేకపోయాడు పరస్పరం పూలదండలు మార్చుకున్నారు ఈ తతంగమంతా చకచకా పది నిమిషాల్లో జరిగిపోయింది కాఫీలు ఫలహారాలు ముగియగానే వచ్చిన అతిథులంతా వెళ్ళిపోయారు గిరిజ లోపలకు వెళ్ళిపోయింది చందు గబగబా తాతగారి గదిలోకి వచ్చాడు అతని ముఖం రక్తం చెందుతున్నంత ఎర్రగా కంది ఉంది తాతయ్య ఈ తతంగానికి నీకు ఇంకెవ్వరూ దొరకలేదా ఈఎంఐ దొరికిందా అన్నాడు ఆవేశంగా తతంగమా అన్నారాయన తతంగం కాకపోతే ఏమిటిది పెళ్లికి ఎంత ఆర్భాటం దేనికి అన్నాడు అదొక ఆచారం కదరా అన్నారాయన నువ్వు ఈ నాకు నాకెందుకు చెప్పలేదు అన్నాడు చందు చెప్పనవసరం లేదని నువ్వేగా అన్నావు అన్నారాయన అన్నాను బుద్ధి తక్కువై అన్నాను అన్నాడు చందు గిరిజకేమైందిరా ఏం తక్కువైంది అన్నారాయన ఏం తక్కువ కాలేదు కానీ కానీ అతను చెప్పలేకపోయాడు ఏమిటది చెప్పు అన్నారాయన నీకెలా చెప్పాలి ఓ మై గాడ్ నాకు నరకం అప్పుడే మొదలైందన్నమాట అతను తలుపు మీద కసిగా గుద్దాడు నేను పెళ్లి చేసుకుందామని అనుకున్నాను కానీ కానీ అతను నిస్సహాయంగా చూశాడు అతని కళ్ళు వలలో చిక్కుకున్న చేపపిల్లలాగా ఉన్నాయి గిరిజకు తనంటే గౌరవం ఉంది అంతవరకు అతనికి బాగానే ఉంది తాతయ్య ఈ పెళ్లి అనే వలలోకి తనతో పాటు గిరిజను కూడా లాగుతాడని కలలో కూడా అనుకోలేదు తాతయ్య పోరు పడలేక ఈ పెళ్లనే మొక్కుబడి తీర్చుకుని తర్వాత ఆ అమ్మాయిని వదిలేసి చేతులు దులుపుకోవాలి అతను ఇది అతను వేసుకున్న పథకానికి మొదట్లోనే గొడ్డలి పెట్టయింది చందు ఆ బాధని కక్కలేక మింగలేక సతమతమవుతూ ఉన్నాడు చందు నువ్వు పెళ్లి చేసుకుంటానన్నావు పిల్లని చూడమన్నావు చూశాను నాకు తెలిసినంతవరకు నేను నీకు తగిన రూపవతిని గుణవతిని చూశాననుకుంటున్నా ఇందులో నా తప్పేం లేదు అన్నారాయన చందు ఆయనకు ఇంకేం చెప్పలేనట్లుగా గిరుక్కున తిరిగి వెళ్ళిపోయాడు మరుక్షణం అతను ఇంట్లోంచి వెళ్లిపోయాడు గిరిజ గదిలో మంచం మీద కూర్చుని ఉంది గిరిజ దృష్టి ఒడిలో ఉన్న ఎడమ చేతి మీదనే నిలిచి ఉంది ఆ చేతికి అరగంట క్రితం లేని అందం ఎంతో వచ్చినట్లుగా ఉంది గిరిజ కుడి చేతితో ఉంగరం సరిచేసుకుంది గిరిజ ఇంకా స్వప్నావిష్ఠురాలిలాగా ఉంది చందు తన చేతిని అందుకోగానే గిరిజ శరీరమంతా అద్భుతమైన అనుభవం పొందుతున్నట్లుగా అయింది ఆ భావం ఏ భాషకి అందనిది తన శరీరం ఎంతో తేలికైనట్లుగా ఈ అనంత విశ్వంలో తను ఒక అతి ప్రధానమైన భాగంగా మిళితమై ఎక్కడికో వెళ్ళిపోతున్నట్లుగా అనిపించింది ఆ తేలిపోవటంలో ఒక అనిర్వచనీయమైన సుఖం పొందింది అక్క రవి దగ్గరకు వచ్చాడు మంచం మీద గిరిజకు ఎదురుగా కూర్చున్నాడు గిరిజ వేలుకున్న ఉంగరం చూస్తూ అన్నాడు అక్క ఇదంతా చూస్తుంటే నాకేమనిపిస్తోందో తెలుసా అని ఏమనిపిస్తోంది అన్నట్లు చూసింది ఆ రోజు విజయవాడ రైల్వే స్టేషన్లో పెట్టపోయిందని నేను బాధపడుతూ ఉంటే నువ్వేమన్నావో గుర్తుందా అన్నాడు ఏమన్నాను అడిగింది ఏది వచ్చినా మనం మంచికే అనుకుంటాను అన్నావుగా సరిగ్గా అలాగే జరిగింది ఆ రోజున మనం పెట్టేపోకుండా రైలు వెళ్ళిపోకుండా ఉంటే ఇప్పుడు ఇంకో రకంగా ఉండేదేమో అన్నాడు గిరిజ అవునన్నట్లు తల ఊపింది స్వప్నావిష్ఠురాలిలా చూస్తూ అంది ఏమిటోరా భగవంతుడు ఎందుకు ఇలా చేశాడో నాకు అర్థం కావటం లేదు నాకు నాకంతా కలలాగా ఉంది నమ్మలేకపోతున్నాను అంది నాకు కూడా అలాగే అనిపిస్తోంది అన్నాడు రవి పది రోజుల అనంతరం గిరిజ పడగ్గదిలో దిండు మీదకు వెనక్కు వాలి పడుకుని ఉంది గిరిజ మెడలో మంగళసూత్రాలు మెరుస్తున్నాయి చీర కుచ్చెళ్ల క్రింద నుంచి పాదం కదిపినప్పుడు కాలివేలుకున్న మట్టే తన అందం చూపించటానికి తాపత్రయపడుతున్నట్లుగా ఉంది గిరిజ చేతిలో ఉత్తరం ఉంది అది విజయవాడ నుంచి లక్ష్మి వ్రాసినది గిరిజ అప్పటికి రెండోసారి మళ్ళీ ఆ ఉత్తరం చదువుతోంది అందులో ఇలా ఉంది గిరిజ నీ ఉత్తరం అందింది నీ పెళ్లి శుభలేఖ కూడా చేరింది ఈ రెండూ చూడగానే నాకు మతిపోయింది ఎవరి చంద్రశేఖర్ ఇంత హఠాత్తుగా ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు ఆ రాజగోపాలరావు గారి పరిచయం ఏమిటి నువ్వు అబద్ధం ఎప్పుడూ చెప్పవు కనుక నమ్మాల్సి వస్తోంది కానీ లేకపోతే ఇదంతా ఒక కట్టుకథలా ఉంది ముక్కు ముఖం తెలియని ఒక అపరిచిత వ్యక్తితో ఇంత త్వరగా పెళ్లికి ఒప్పుకున్నావంటే నాకు ఆశ్చర్యంగా ఉంది నువ్వు నాకు తెలిసిన గిరిజవేనా అనిపిస్తోంది పెళ్లిని గురించి నువ్వు చెప్పిన మాటలన్నీ ఏమైపోయాయి అవన్నీ గాలికి వదిలేసేటంత ఆకర్షణ నీకేం కనిపించింది అతని పరిచయం తక్కువేనని అతని అభిరుచులేమిటో కూడా నీకు తెలియవని వ్రాసావు మరి అలాంటి వ్యక్తితో అంత త్వరగా ఎందుకు ఒప్పుకున్నావు రాజగోపాలరావు గారి డబ్బు చూశా అవును అంతే అయి ఉంటుంది ఆ డబ్బు మోహంలో పడిన నీ బుర్ర మొద్దుబారి ఇంకేవీ ఆలోచించలేకపోయి ఉంటుందని అనుకుంటున్నా అమ్మకి ఒంట్లో బాగోలేదని ఉత్తరం వస్తే చూడటానికి వచ్చాను నేను ఏలూరు నుంచి మధు అన్నయ్య కూడా వచ్చాడు పోస్ట్ మ్యాన్ రాగానే తనే గబగబా ఎదురు వెళ్లి ఉత్తరాలు తీసుకున్నాడు నీ దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం చూడగానే గిరిజ వ్రాసింది అంటూ ఎంతో సంతోషంగా చించి చదివాడు అది చదువుతూ ఉండగానే వాడి ముఖం పోయింది నాకు భయం వేసింది ఏమిటన్నయ్య రవి క్షేమంగా ఉన్నాడు కదా అన్నాను అన్నయ్య తలూపాడు గిరిజకి పెళ్లిట అంటూ ఆ ఉత్తరము శుభలేఖ నా చేతిలో పెట్టి గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకున్నాడు నేను ఉత్తరం చదివాను గిరిజ నువ్వు మా వెన్నులో పొడిచావు మా అన్నయ్యని మోసం చేశావు మీ అవసరాలకి వాడిని బాగా వాడుకుని తర్వాత గడ్డి పరకలా తీసిపారేశావు మీ ఇద్దరి మధ్య ఉన్న చనువు స్నేహము ఒక్కసారే ఎలా మర్చిపోయావు నువ్వు మనిషివేనా అవునులే ఈ తప్పు నీది కాదు ఆ పాపిష్టి డబ్బుది అది మనిషి చేత గడ్డి తినిపిస్తుందనటానికి మా కళ్ళెదురుగా కనిపిస్తున్న నువ్వే చక్కటి సాక్ష్యం గిరిజ అన్నయ్య మనసు నీకు తెలియదా అన్నయ్య మీ నాన్న పోయిన తర్వాత నిన్నెంత ఆదుకున్నాడు మా అమ్మ తిట్లు కూడా లక్ష్య పెట్టకుండా నీకెంత సాయం చేశాడు డబ్బు మోజులో పడి నువ్వు ఆ స్నేహాన్నంతటిని నిర్దయ్యగా వెరపు లేకుండా కత్తిరించేసి తెగదెంపులు చేసుకున్నావు నేను నీకు చెబుతున్నాను ఇలా నమ్మిన వాళ్ళను మోసం చేసిన వాళ్ళెవ్వరూ బాగుపడరు నాకు తెలుసు అన్నయ్యకి మంచి సంబంధాలు వస్తే ఉద్యోగం దొరికే వరకు నేను పెళ్లి చేసుకోను అంటూ అమ్మ దగ్గర తప్పించుకుంటూ వచ్చాడు ఎందుకో తెలుసా నీకోసం నేను గిరిజన తప్ప ఇంకెవ్వరినీ చేసుకోను ఇది ఇప్పుడే అమ్మకి చెప్పను చెప్పానంటే గిరిజ మీద పోట్లాడుతుంది నాకు ఉద్యోగం రాగానే గిరిజను చేసుకుంటానని చెబుతాను అన్నాడు నాతో నీ మీద అంత అభిమానము నింపుకున్న అన్నయ్య మనసులో నువ్వు విషం గుమ్మరించావు మాకు శుభలేఖ పంపడానికి నీకు సిగ్గెలా లేకపోయిందని అడుగుతున్నాను నేను మహారాణి అవుతున్నాను చూడండి అనే గొప్పకోసమా లేక మేం పెళ్లికి వచ్చి నీ వైభవమంతా చూచి మేము ఎంత అల్పులమో తెలుసుకోవాలనా గిరిజ దేవుడు లాంటి అన్నయ్యని ఇంత మోసం చేసినందుకు నీ మీద నాకు చాలా కోపంగా ఉంది ఎదురుగా కనిపిస్తే ఎడా పెడా చెంపలు వాయించి ఉండేదాన్ని ఇంత మోటుగా వ్రాస్తున్నానంటే నేనెంత బాధకి గురయ్యానో అర్థం చేసుకో గిరిజ నేను చెబుతున్నాను ఈ ప్రపంచంలో డబ్బే సర్వస్వం అనుకునేవాళ్ళు పరమ మూర్ఖులు డబ్బుతో లభించేవి చాలా ఉన్నా డబ్బుతో కొనలేనివి కూడా కొన్ని ఉన్నాయి అందులో స్నేహం మంచి మనసు ముఖ్యమైనవి అయినా ఇప్పుడు మాలాంటి స్నేహితులెందుకు పెద్ద పెద్దవాళ్లతో అయినాయి కాబోలు రోడ్డు మీద ఎక్కడైనా కనిపిస్తే చేదరించుకుంటావేమో చివరిసారిగా చెబుతున్నాను దయుంచి ఇక ముందెప్పుడు ఉత్తరాలు వ్రాయకు మా పరిచయం ఒక పీడకలగా మర్చిపో నువ్వు చాలా తెలివిగల దానివి నిచ్చెనలో పైమెట్టు ఎక్కాలంటే క్రిందిమెట్టు వదిలేయాలని తెలిసిన గడుసు దానివి నా మనసు నాకు బాగా చెబుతోంది ఎప్పటికైనా ఒకనాటికి మా అన్నయ్య విలువేమిటో నీకు తెలుస్తుంది ఆ రోజు తప్పక వచ్చి తీరుతుంది అన్నయ్యని బాధపడవద్దని చెబుతాను లేని ఒక జానకి మనసు ఇచ్చి మోసపోయావు అంటాను దేవుడు నీకు మేలు చేశాడు కాబట్టే ఆ అమ్మాయికి ఇంకొకరితో అనుకోమంటాను ఈ ప్రపంచంలో ఆడపిల్లలకి కొదవేం లేదు మా అన్నయ్యకి తగిన పిల్ల దొరక్కపోదు ఇకనుంచైనా నీ నటన మానేసి ఆ చంద్రశేఖర్నైనా ప్రేమించడం నేర్చుకో ఒకప్పటి స్నేహితురాలిగా నేనిచ్చే ఆఖరి సలహా ఇది లక్ష్మి గిరిజ ఆ ఉత్తరం చదువుతూనే ముఖంలో నెత్తరుచుక్కలేనట్లుగా అయింది మొట్టమొదట ఆ ఉత్తరం చదవగానే చాలా కోపం వచ్చింది లక్ష్మి ఆ ఉత్తరం అంతా తన మీద అన్యాయమైన ఆరోపణలతో నింపింది మధుమూర్తిని తను మోసం చేసిందా చి ఎప్పుడూ లేదు అలా చేసి ఉంటే తను నరకానికి పోతుంది అతన్ని మోసం చేస్తే అది రెట్లుగా మారి విషనాగుల తననే కాటువేస్తుంది గిరిజ ఆలోచనలో పడింది మధుమూర్తి తను మంచి స్నేహితులు కానీ ఇద్దరూ ఎన్నడూ ఆ స్నేహ పరిధిని దాటనే లేదు అతను తనని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడనే సంగతే తనకు తెలియదు ఆ ఉత్తరమంతట్లోకి గిరిజను సూలంగా మారి చీలుస్తున్న విషయం చంద్రశేఖర్ను తను డబ్బు వ్యామోహంతో చేసుకుందనే ఆరోపణ లక్ష్మి అలా వ్రాసిందని తానేమీ బాధపడనవసరం లేదు ఎందుకంటే తన పరిస్థితి ఏమిటో తాను ఈ పెళ్లి ఎందుకు చేసుకుందో తెలియదు ఒక్క లక్ష్మే కాదు చూసిన వాళ్లందరికీ అలాగే అనిపిస్తుంది రాజగోపాలరావు గారు అప్పుడే చెప్పారు గిరిజ చందూకి వాళ్ల పిల్లల్నివ్వాలని చాలామంది తల్లిదండ్రులు ప్రయత్నం చేశారు వారంతా ఈరోజు చందూకి వచ్చిన భార్య తమ పిల్లల కంటే ఎంత గొప్పదో అని చూడటానికైనా రిసెప్షన్కి వస్తారు వాళ్లకి నువ్వు విచిత్రంగా కనిపిస్తావు ఏం చూసి చేసుకున్నావు అనే మీమాంస వస్తుంది వాళ్లల్లో నిన్ను ఎవరైనా సూటిపోటిగా అంటే నువ్వు ఆ మాటలు మనసుకు పట్టించుకోవద్దు అన్నారు గిరిజ తల ఊపింది సరిగ్గా రాజగోపాలరావు గారు అన్న మాటలే అక్షరాలా నిజమైనాయి ఉదయం పెళ్లి జరిగింది ప్రధానం జరిగినప్పటి నుంచి గిరిజకు ఇదంతా కలలాగానే ఉంది సాయంత్రం రిసెప్షన్కు ఇంకా చాలామంది వచ్చారు కొంతమంది గిరిజ అందం చూసి చంద్రశేఖర్ చేసుకుని ఉంటాడు అనుకుంటే మరికొంతమంది అతని తండ్రి తరపు బంధువు అనుకున్నారు మొత్తానికి ఆ ఊరిలో అన్ని అర్హతలు ఉన్న ఆడపిల్లలు ఎంతోమంది ఉండగా ఎక్కడి నుంచో ఊడిపడిన గిరిజ చందుకి భార్య కావటం వాళ్లందరికీ విచిత్రంగానే ఉంది చందు స్నేహితులు చాలామంది వచ్చారు వాళ్ళు చందుతో రకరకాల వ్యాఖ్యానాలు చేశారు అవి ద్వంద్వార్థంగా ఉన్నాయి చందు పంజరం తలుపులు నువ్వే మూసేసుకునేవి జాగ్రత్త సుమా అన్నాడు రమేష్ నువ్వేం భయపడకు అన్నాడు చందు వదిలేసుకునే వస్తువు కూడా ఇంత అందంగా ఉండాలా అన్నాడు ఇంకో అతను ఛా నూర్ము వెళ్ళు చందు కసిరాడు చందూ ప్రక్కన ఉన్న గిరిజకి వారి మాటల ధోరణి అంతుపట్టలేదు గిరిజ పక్కన చందు కొద్దిసేపే నిలబడ్డాడు ఆ తర్వాత ఫ్రెండ్స్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయాడు వచ్చిన ఆహుతులు శుభాకాంక్షలు చెబుతూ బహుమతులు అందిస్తూ చందు ఎక్కడా అని అడుగుతుంటే అడుగో అన్నట్లు లేచి దూరంగా మిత్రబృందంతో పరివేష్టితుడైన అతన్ని చూపించేది కొద్దిసేపటికి ఇది గమనించిన రాజగోపాలరావు గారు చందువును మందలించి వెళ్లి గిరిజ ప్రక్కన నిలబడేట్లు చేశారు ఆ రాత్రి ప్రతికన్య జీవితంలోనూ మరువలేని మధురమైన రాత్రి అది సూర్యకిరణాల నులివెచ్చని కౌగిలి కోసం ఎదురు చూస్తూ సిగ్గుతో రేకులు విచ్చుకుంటూ ఉన్న మొగ్గల గిరిజ చందు గదిలోకి అడుగుపెట్టింది చందు ఫ్రెండ్స్కి వీడుకోలు ఇస్తూ ఇంకా క్రిందనే ఉన్నాడు రాజగోపాలరావు గారు ఈ వారం రోజుల నుంచి డాక్టర్ ఎంత వారిస్తున్నా వినకుండా తిరగడంతో బాగా డస్సిపోయారు రిసెప్షన్ పూర్తి కాకముందే డాక్టర్ గారు ఆయనకు ఇంజెక్షన్ ఇచ్చి నిద్రపోమని విశ్రాంతి తీసుకోమని బలవంతంగా లోపలికి పంపేశారు తన నూతన జీవితానికి స్వాగతం చెబుతూ ఉన్న ఆ గదిని ఒక్కసారి కళ్లతోనే కలియచూసింది గిరిజ విశాలమైన గది మధ్యగా పూలతోరణాలు వేళ్లాడదీసిన తెల్లటి పక్కతో ఉన్న ఏకసయ్య గోడవారగా అద్దాల బీరువాలో రికార్డ్సు టేప్ రికార్డరు రేడియో గది మూలగా టేబుల్ లైటు క్రింద నీలం ఎరుపు కలిసిన లతలతో మెత్తటి తివాచి గిరిజ మెల్లగా వెళ్ళి గోడవారగా ఉన్న సోఫాలో కూర్చుంది గాలికి కట్టెన్లు కదులుతూ ఉన్నాయి గిరిజ శరీరం చిగురుటాకులా కంపిస్తోంది ఏకాస్త శబ్దమైనా అంతెత్తున ఉలిక్కి పడుతోంది మనసంతా జీవన సంగీత తరంగాల్లో తేలిపోతున్నట్లుగా ఉంది అదొక నిశ్శబ్ద సంగీతం అది వింటూ ఉంటే మేనికో హాయి మనసుకో ఉల్లాసం ఏర్పడుతుంది అడుగుల చప్పుడైనాయి గది ఉన్న పరదా తొలగింది చందు లోపలికి వచ్చాడు అక్కడ కూర్చుని ఉన్న గిరిజను చూడగానే అప్రతిభుడైనాడు కాని అది ఒక్క క్షణమే వెంటనే చకచకా గదిలో ఉన్న బీరువా దగ్గరకు వెళ్ళాడు అందులో ఉన్న సూట్ కేసు లాగి మంచం మీద పడేశాడు పెట్టెతాళం వేసి అది తీసుకుని వెళ్లబోతూ క్షణం ఆగి అన్నాడు నేను ఊరు వెళుతున్నాను గిరిజ మాట్లాడలేదు లేచి నిలబడింది అతన్నే చూస్తోంది అతను గిరిజ వైపు చూడకుండా వెనక్కి తిరక్కుండానే అన్నాడు ఈ పెళ్ళి మొదటి నుంచి ఇష్టం లేదు పెళ్ళంటే పెళ్ళాం పిల్లలు బాధ్యత అదొక పరమ బోర్ తాతయ్య పోరు పడలేక ఈ పెళ్లి చేసుకున్నాను నీకు త్వరలోనే డైవోర్స్ ఇచ్చేస్తాను నాకు పరాయి వస్తువును తాకే అలవాట్లేదు అందుకే నేను నీతో ఎలాంటి సంబంధమూ పెట్టుకోబోవడం లేదు దీని గురించి నువ్వు తాతయ్యకు నా మీద ఎలాంటి ఫిర్యాదు చేసినా నాకేం భయం లేదు మరు క్షణంలో చందు వెళ్ళిపోయాడు గిరిజ నిశ్చేష్ఠురాలైంది ఏం చెప్పాడు చందు ఏమన్నాడు పెళ్ళంటే ఇష్టం లేదా కేవలం తాతయ్య పోరు పడలేక చేసుకున్నాడా డైవోర్స్ ఇచ్చేస్తాడా పరాయి వస్తువును తాకి అలవాటు లేదా కింద కార్ డోర్ తెరిచిన శబ్దమైంది గిరిజ ఉలిక్కి పడింది సోఫా వెనక ఉన్న కిటికీ పరదాను కంపిస్తూ ఉన్న వేళతో పక్కకు లాగి చూసింది చిందు పెట్టే వెనక సీట్లో పడేసి డోర్ వేసి ముందు సీట్లోకి వచ్చి కూర్చున్నాడు మరుక్షణం కారు స్టార్ట్ అయింది గిరిజ చూస్తూ ఉండగానే అది తెల్లటి పావురంలా రయ్యన వెళ్లిపోయింది గిరిజ అలాగే చూస్తోంది గిరిజకి ఊపిరాడనట్లుగా ఉక్కిరి బిక్కిరవుతున్నట్లుగా ఉంది ఏం చేయాలి తను ఈ అవమానం ఎలా భరించాలి ఈ మేడ మీద నుంచి దూకేసి మొదటి రాత్రే అతని భార్య ఆత్మహత్య చేసుకుంది అని లోకం తిట్టేట్టు అతని జీవితం రట్టు చేయాలా లేక ఇప్పటికిప్పుడు ఎవరికీ తెలియకుండా రవిని తీసుకుని గుట్టుగా వెళ్ళిపోవాలా ఏం చేయటానికి శక్తి లేని దానిలా అయినట్లుంది ఈ నీరసం ఏమిటి ఈ గుండెల్లో బాధ ఏమిటి గిరిజ నిలబట్టానికి శక్తి లేనట్లుగా సోఫాలో కూలబడింది గిరిజకు ఏడుపు వచ్చేసింది పెళ్ళంటే తను కోరుకున్నదేమిటి ఇప్పుడు ఇలా జరిగిందేమిటి అందుకేనా అంటారు ఊహకి వాస్తవానికి చాలా తేడా ఉందని గిరిజకు ఆ గదిలో ఉన్న ఆ తెల్లటి పక్క దానికి చేసిన అలంకరణ అంతా తనను చూసి వెక్కిరిస్తున్నట్లుగా పకపకా నవ్వుతున్నట్లుగా అనిపించింది ఆ వికృతమైన నవ్వును భరించలేనట్లు తక్షణం అక్కడ నుంచి పారిపోవాలనిపించింది రాజగోపాలరావు గారి మీద తనకు ఎనలేని గౌరవం ఉండవచ్చు కానీ కానీ ఆ గౌరవం చందు చేసిన ఈ అవమానం క్షమించి ఊరుకోమని అనటం లేదు గిరిజ ఒంటి మీద ఉన్న ఒక్కొక్క నగే ఒలిచి సోఫా మీద పెట్టేసింది జడలో పూలు పీకి క్రింద పడేసింది రవిని తీసుకుని ఈ క్షణంలోనే వెళ్ళిపోవటానికి నిశ్చయించుకుని ఆ గదిలో నుంచి బయటకు రాబోయింది చందు ఏమనుకుంటున్నాడు తనని ఆడపిల్ల అంటే మేకపిల్ల అనుకుంటున్నాడా పెళ్లి చేసుకోవటం అంటే మెడలో మూడు ముళ్ళు వేయటమేగా అనుకుంటున్నాడు కాబోలు వేసిన తర్వాత ఇష్టం వచ్చినప్పుడు అవతల వ్యక్తితో ప్రమేయం లేకుండా తెంపి పారవేసే అధికారం తనకే ఉందనుకుంటున్నాడులా ఉంది గుమ్మం దాటబోతున్న గిరిజ ఆగింది తను నుంచి వెళ్ళిపోవాల్సిందే ఇంత అవమానం పొందిన తరువాత ఇక్కడ ఇంకొక క్షణం కూడా ఉండకూడదు నిజమే కానీ కానీ చందు చేసిన అవమానాలకి అది సమాధానం కాదు నిశ్శబ్దంగా అంగీకరించిన పద్ధతి అవుతుంది కాదు అలా ముమ్మాటికీ కాకూడదు ఈరోజు చందు చేసిన ఈ గాయం గుండెల్లో ఎప్పటికీ మానదు తనను పెట్టిన ఈ బాధకు కనీసం పది రెట్లైనా అతను బాధపడి తీరాలి అలాంటి పరిస్థితులు తను తీసుకురావాలి అప్పుడు గాని ఈ అవమాన అగ్ని చల్లారదు తీరని అవమానం జరిగితే పిరికివాళ్ళు అసమర్థులు దాన్ని భరించి మౌనంగా ఉండిపోతారు అదే ధైర్యం గలవాళ్లు సమర్థులు అయితే తిప్పికొడతారు గాని వాళ్లకు మనశ్శాంతి ఉండదు చందు ఈరోజు ఏం చేశాడు తన గుండెల్లో అగ్ని రగిలించాడు అది అతని వరకు వ్యాపించి అతని శాంతిని ఆనందాన్ని నిర్దయగా దహించి వేయాలి తనకు తెలివితేటలుంటే అంతే చేయాలి అప్పుడు వెళ్ళిపోవాలి అంతేకాని ఇప్పుడు కాదు వెళ్ళిపోవాల్సింది గిరిజ లోపలకు తిరిగి వచ్చింది తీసివేసిన నగలు ఒక్కొక్కటి మళ్లీ పెట్టుకుంది గిరిజ ఆ సోఫా మీదే పడుకుంది గిరిజకు ఒక్కసారిగా దుఃఖం వచ్చేసింది పెళ్లిని గురించి తన తీయటి కల ఏమైంది పగటి కలలా మారి వెక్కిరిస్తోంది మర్నాడు ఉదయం గిరిజ లేచి స్నానం చేసి బట్టలు మార్చుకుని క్రిందకు వచ్చేసరికి చాలా ఆలస్యమైంది రాజగోపాలరావు గారు అప్పటికే లేచి బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నారు గిరిజ వచ్చింది ఆయన గిరిజ వైపు చూశారు కళ్ళు ఎర్రబడి ఉన్నాయి ఆ ముఖంలో బలంగా వీస్తున్న తుఫానును అణిచివేస్తూ ఉన్న సహనం కనిపిస్తోంది గిరిజ కూడా ఆయన వైపే చూస్తోంది ఆయన కళ్ళు బాధగా సిగ్గుపడుతున్నట్లుగా ఉన్నాయి శాయన్న రాత్రి చందు వెళ్ళిపోయిన సంగతి చెప్పినట్టున్నాడు రామ్మ రా అన్నారు గిరిజ వచ్చి టేబుల్ దగ్గర కూర్చుంది చందు బెంగుళూరు వెళ్ళాడట కదా అన్నారాయన అవును అంది ఆయన నిట్టూర్చారు గిరిజ ఆయన కప్పులోకి డికాషన్ ఉంచి పాలు పోసి కాఫీ కలుపుతోంది ఆయన మెల్లని స్వరంతో అన్నారు గిరిజ నేను నేను నీకు మొదట స్నేహితుల గురించి చెప్పాను వాడి మీద కోపం తెచ్చుకోకు అన్నారు గిరిజ క్షణం ఆగి అంది బాబుగారు నాకెందుకు కోపం నేను ఈ పెళ్లి ఎవరికోసం చేసుకున్నాను రవి కోసం ఆ మాట గుర్తు చేసుకుంటే నాకేం బాధ అనిపించటం లేదు కాఫీ తాగండి అంది కప్పు అందుకుంటూ ఉన్న ఆయన గిరిజ వైపే చూస్తున్నారు ఆ ముఖంలో అపారమైన ధైర్య విశ్వాసాలు కనిపిస్తున్నాయి యుద్ధంలో చిత్తుగా ఓడిపోయినా కూడా మహాసేనాని తన సేనలతో ప్రయత్నిస్తే మనదే తప్పకుండా జయం అంటున్నట్లుగా ఉంది గిరిజకు అవమానం ఓటమి కలిగితే కలగవచ్చు కానీ వాటిని కాస్త కూడా పైకి కనపర్చనీయటం లేదు ఆ క్షణంలో ఆ అమ్మాయి పట్ల ఆయనకున్న గౌరవాభిమానాలు రెట్టింపు అయినాయి కాఫీ తాగుతూ అన్నారాయన గిరిజ ఇది నీ వ్యక్తిత్వానికి ఒక పరీక్ష అనుకో అని పరీక్ష మీరు పరీక్ష అంటే నాకు చాలా పట్టుదల వస్తుంది ఏ పరీక్షకి కూర్చున్నా ఫస్ట్ క్లాస్లో అవ్వటం నాకు అలవాటు అంది ఆ పట్టుదల రావాలనే నేను కోరుకుంటున్నాను అంతేకాదు నువ్వు ఈ పరీక్షని ప్రథమ శ్రేణిలో పాస్ అవ్వటానికి నా శాయశక్తులా నేను కూడా సాయం చేస్తాను అన్నారాయన తన కప్పులోకి కాఫీ ఒంపుకుంటూ ఉన్న గిరిజ ఆయన వైపు చూసింది ఆ కళ్ళలో నీళ్లు గిర్రున తిరిగాయి చప్పున తలదించుకుంది ఆయన జేబులో నుంచి తాళం చెవులు తీసి గిరిజకు అందించారు ఈ రోజు నుంచి ఈ ఇంటి బాధ్యతను నువ్వే తీసుకో అన్నారు గిరిజ వాటివైపు చూసి తలను అయిష్టంగా తిప్పుకుంది ఎప్పటికైనా ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయేదాన్ని పరాయిదాన్ని నాకెందుకు బాబుగారు ఈ బాధ్యత వద్దు అంది గిరిజ అలా అనకు చందు గారాబంతో చెడిపోయిన మంచి కుర్రాడు మంచి ముత్యం బురదలో పడిందనుకో కడిగి తీసుకోవటంలో తప్పేం లేదుగా తీసుకో తాళాలు ఇవి తాళాలు కాదు ఈ ఇంటి పరువు ప్రతిష్ఠలు నీకు స్వయంగా నేనే అప్పగిస్తున్నాను వీటిని ఎలా కాపాడుకుంటావో నా ఆరోగ్యం మీద నాకు మాత్రం నమ్మకం లేకుండా ఉంది అందుకే ఇప్పుడే చెప్పేస్తున్నా నువ్వు చందు మీద కినుక వహించకు ఆ బాధ్యత లేనితనం కూడా ఒక వ్యాధే రవిని నువ్వు ఏ విధంగా పట్టుదలతో శ్రమపడి కృషి చేసి ఆ వ్యాధి నుంచి రక్షించావో చందుని కూడా అలాగే ఈ వ్యాధి నుంచి రక్షించాలి ఈ పూట నుంచి ఈ ఇంట్లో నీ మాట అవుతుంది నేను ఉన్నప్పుడే ఇది బాగా అలవాటు చేస్తే నేను లేని రోజున నీతో ఇక పేచీ పడడు అయినా నువ్వు ఇల్లుని ఎలా మేనేజ్ చేసుకుంటావో కళ్ళారా చూసుకోవాలని నాకు కూడా ఉంది నాకు తెలుసు నువ్వు బాధ్యతకు భయపడే మనిషివి కాదు గిరిజ ఆయన వైపు చూసింది ఆయన కళ్ళలో ఈ పని నువ్వు చేయగలవా లేదా అన్న ఛాలెంజ్ స్పష్టంగా కనిపిస్తోంది గిరిజ ఆ తాళం చెవులు తీసుకుంది ఆ క్షణం నుంచి గిరిజ మనస్సు యుద్ధానికి ఆయత్తమైన సైనికుడిలా అయ్యింది చందు స్నేహితులతో చివరికి తన అదృష్టంతో కూడా యుద్ధం చేయడానికి సిద్ధమైంది గిరిజ పది రోజులు గడిచాయి చందు ఇంకా ఇంటికి రాలేదు ఈ పది రోజుల్లో రాజగోపాలరావు గారి ఆధ్వర్యంలో గిరిజ ఆ ఇంటి అధికారాలు బాగానే అందిపుచ్చుకుంది ఇప్పుడు ఇంట్లో ఏది కావాలన్నా శాయన్న గాని వంట మనిషి గాని గిరిజనే అడగాలి మేనేజర్ ఏ రోజుకా రోజు జమా ఖర్చులు రాజగోపాలరావు గారికి కాకుండా గిరిజకు చూపించాలి గిరిజ తాళంచెవులు చూసుకుంటూ అనుకుంది ఈ పెళ్లి వల్ల నాకు రవంత సుఖం లేదు కానీ బాధ్యత మాత్రం బాగానే ఉంది అని గిరిజ ఆ రోజు కూర్చుని మధుమూర్తికి ఇదంతా ఉత్తరం వ్రాసింది ఇంతలో శాయన్నా అమ్మా మీకు ఉత్తరం వచ్చింది అంటూ తెచ్చి ఇచ్చాడు అది లక్ష్మి వ్రాసిన ఉత్తరం ఆ ఉత్తరం చదవగానే గిరిజకి వడగాల్పు కొట్టినట్టయింది తమ ఈ వివాహ నిశ్చయం ఎలాంటి పరిస్థితిలో జరిగిందో తెలియచేస్తూ మధుకి ఉత్తరం వ్రాసింది లక్ష్మిని తీసుకుని తప్పకుండా రమ్మనమని మరీ మరీ అర్థించింది కానీ మధు నుంచి జవాబు రాలేదు పెళ్లికి కూడా అతను రాలేదు ఈరోజు లక్ష్మి వద్ద నుండి ఈ జాబు వచ్చింది ఇదివరకు ఏదైనా బాధ కలిగితే వెంటనే అది మధుకి చెప్పేసి ఆ భారం దించుకునేది ఇప్పుడు ఆతలుపులు కూడా మూసేసుకున్నాయి గిరిజ లేచి వెళ్లి తను వ్రాసిన ఉత్తరం చించి ముక్కలు చేసి బయట పారేసింది గిరిజకు భరించలేని ఒంటరితనంగా అనిపించింది దిండులో తలదూర్చుకుంది భగవంతుడా ఎందుకిలా చేశావు అనుకోసాగింది కథ కొనసాగుతుంది Please subscribe to our channel Sri Raja Creations.